సందర్భంగా దర్శి నియోజకవర్గ కార్మిక సంఘాలు మరియు ఏఐటియుసి నాయకుల కోరిక మేరకు కార్యాలయానికి ప్రముఖ అడ్వకేట్ జనసేన పార్టీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరికోటి నాగరాజు విలువైన మైక్ సెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు చిన్ననాటి నుంచే కమ్యూనిజం భావాలు ఉన్నాయని, వామపక్ష పార్టీలతో తనకు ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం దర్శి నియోజకవర్గ కార్మిక సంఘాలు మరియు ఏఐటియుసి నాయకులు నాగరాజుకు పూలమాల వేసి దుస్సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రమేష్ బాబు, హనుమంతరావు, కోటేశ్వరరావు, కరుణాకర్ జనసేన పార్టీ నాయకులు షేక్ ఇర్షాద్, జడలు వెంకటేశ్వర్లు, కోటి పవన్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులకు అలాగే కార్మికులకు నాతోటి జన సైనికులకు వేదికని అలంకరించినటువంటి పెద్దలకి నా విప్లవ గౌరవాలు. అలాగే నేను కూడా నా బాల్యం నుంచి కూడా కమ్యూనిస్ట్ నుంచి, అంటే నేను ఏఎస్ఎఫ్ నుంచి స్టూడెంట్ వింగ్ నుంచి నేను ఏఎస్ఎఫ్ సీపీఎల్గా వర్క్ చేసాను మా స్కూలింగ్లో. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా నేను మా కాలేజీలో ఈ ఏఎస్ఎఫ్ తరఫున బాగా యాక్టివ్గా చేశాను. నేను డిగ్రీకి వచ్చేసరికి ఈ స్టూడెంట్ వింగ్ నుంచి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్ వింగ్ పాలిటిక్స్ ఆపేశారు. సో అప్పుడు మాకు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి జరగలేదు. మీన్వైల్ నేను లా చదివిన తర్వాత మా లాయర్ల అసోసియేషన్లో స్టేట్ వైడ్, అంటే మాకు కంట్రీ వైడ్ ఏఐఎల్యు అని ఉంది, ఐయు అని ఉంది, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అని. ఆ యూనియన్లో కూడా నేను స్టేట్ సెక్రటరీగా వర్క్ చేశాను. సో అది కూడా సిపిఐ అనుబంధ సంస్థ. మాకు ఈ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నేను వర్క్ చేశాను. తర్వాత నేను ప్రొఫెషనల్గా బిజీ ఉండి ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ కమిటీలో మాత్రమే ఉన్నాను. సో మీ అందరికీ తెలియంది కాదు, బానిసత్వం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ విప్లవం అనేది వస్తూ ఉంది. ఆ విప్లవంలోనే కమ్యూనిస్టు పార్టీ అనేది, కమ్యూనిజం అనేది ముందుకు వస్తుంది. మన ఇండియాలో ఇప్పుడుకి నాకు తెలిసి ఏఐటియుసి అనేది ఈ ట్రేడ్ యూనియన్ స్థాపించి సుమారుగా 101 సంవత్సరాలు అయింది, అరౌండ్ 1 ఇయర్ అండ్ ఆవిడగా ఇది ఉంది. సో మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలు అనేది మారుమూల ప్రాంతంలో కూడా కమ్యూనిజం అనేది కార్మిక సంఘాలకు ఎక్కడైతే వాళ్ళ ఇబ్బందులు ఉంటాయో అక్కడ ఈ కార్మిక సంఘాలు అనేది ముందుంటాయి. వాళ్ళ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం అయితేనేమి, పరిష్కారంలో అయితేనేమి. మాకు పదవిలో అయితే రమేష్ గారు, సిపిఐ రమేష్ గారు ఉన్నారు. సిపిఎం ఓకే సార్, రమేష్ గారితో డాక్టర్ ప్రసాద్ గారు, ఆయన ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే కోటేశ్వరరావు గారు కూడా మేము ఇక్కడ యాక్టివిటీలో బాగా ఉంటారు. ఆయన మాకు ఎప్పుడు కలిసినా ఈ కమ్యూనిజం గురించి, విప్లవం గురించి చెప్తూ ఉంటారు. సో మనందరం అంతేను ఏమన్నా శాంతి కోరుకుంటున్నాను, ఓటు తీసుకొచ్చి ఒప్పుడు చూడండి. సో అలాగే మనం అందరం అనుకున్నట్లుగా, పెద్దలు లక్ష్మయ్య గారు చెప్పినట్లుగా, రాజకీయ అవగాహన అనేది కల్పించాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. సో అందుకని ఏంటంటే కార్మిక సంఘాలు అయితేనేమి, కమ్యూనిస్టు పార్టీలు అయితేనేమి, మా పార్టీ తరఫున కూడా గతంలో కలిసి పనిచేశాము, అలాగే భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని పెద్దలు చెప్పినట్లుగా మీ కార్మిక సంఘాలకి ఎటువంటి అవసరమైనా 24/7 మేము అందుబాటులో ఉంటాము. అలాగే ఇక్కడ మీకు లోకల్గా వచ్చేసరికి మా కొలీగ్ ఉన్నాడు ఆకుల జగదీష్ నాయుడు అని, ఆయన కూడా మీకు యాక్టివ్గా ఉంటాడు. ఏ పోలీస్ స్టేషన్కి అవసరమైనా, ఏ అఫీషియల్గా ఏ వర్క్ అవసరమైనా మీకు అందుబాటులో ఉంటారు. సో మన ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో భవిష్యత్తులో
అంటే మైక్ ఇచ్చానని ఇక్కడ వచ్చి చెప్పట్లేదు. మామూలుగా నేను ఎప్పుడు వచ్చినా కూడా సమస్య అక్కడ ఉంటే నాయకులు అనే వ్యక్తి అక్కడ ఖచ్చితంగా ఉంటాడు, ఖచ్చితంగా నాకు చేత నేను సహాయం అందిస్తానని, ఏదో లీగల్గా కానీ మానిటరీగా కానీ మా ఫౌండేషన్ కూడా మంచి పనులకి ముందుంటామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.